2021 రెండో దశ ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెవిన్ పీటర్సన్ ముంబై ఇండియన్స్ జట్టుపై స్పందించాడు. అతను ఏమన్నాడంటే ప్రతి బంతి నుంచి వాళ్ళు చెలరేగాలని అన్నాడు. ఎందుకంటే ఇప్పటికే టోర్నమెంట్లో సగం మ్యాచెస్ అయిపోయాయని, ముంబై ఇండియన్స్ 4 గెలిచాయని అతను అన్నాడు. ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ గెలవనీకే చూడాలని అతను అన్నాడు. ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్లో ఫస్ట్లో ఓడిపోవడం జరుగుతుంటుంది, ఆ తర్వాత పుంజుకుంటుందన్న సంగతి అతను గుర్తు చేశాడు. ఈసారి అలా ఆడితే కుదరదని, ముంబై ఇండియన్స్ ప్రతి బంతి నుంచి గెలవాలని ఖచ్చితం ఆడాలని అతను అన్నాడు. అయితే వాళ్ళకున్న ప్లేయర్లను బట్టి ముంబై ఇండియన్స్కు అది ఏమంత కష్టం కాదని కూడా అతను తెలియజేశాడు. ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్లో ఆల్రౌండర్లు, బౌలర్లు, బ్యాట్స్మెన్లకు ఎలాంటి కొదవ లేదన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అలాగే చివరగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి కూడా అతను మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడిందని అతను అన్నాడు. రెండో పేస్ ఐపీఎల్లో వాళ్ళు అలా రాణిస్తే ఖచ్చితంగా వాళ్ళు ట్రోఫీని నెగ్గుతుందని అతను గుర్తు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పోయినసారి యూఏలో ఆడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారని అతను అన్నాడు. కానీ ఈసారి మాత్రం అద్భుతంగా ఆడుతుందని, దాంట్లో మోయిన్ అలీ, శ్యామ్ కరణ్ అలాగే ఫాఫ్ డుప్లెసిస్ ముగ్గురు అద్భుతంగా రాణించారని అన్నారు. ఈసారే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధిస్తుందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.